వెల్కమ్ బ్యాక్ టు పాకి ఫిల్మీ ఇటీవల వివాదాలతోనే సినిమాలు హిట్స్ కొడుతున్నాయి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు తీయటమే సినిమాగా మారిపోయింది ముఖ్యంగా వాస్తవ సంఘటన ఆధారంగా తీస్తున్న సినిమాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి డర్జి పిక్చర్ మహానటి సావిత్రి నుండి నిన్నటి మళ్లీ పెళ్లి వరకు అనేక సినిమాలు నిజ జీవిత గాథలను ప్రేరణగా తీసుకొని చేసిన సినిమాలే వీటిలో అనేక సినిమాలు వివాదాల నడుమే విడుదలయ్యే భారీ హిట్లను నమోదు చేసుకున్నాయి అటువంటి సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్ తో సెన్ దర్శకుడు కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్ వివాదాలు అవంతరాల ఆంక్షల నడుమ ఈ సినిమా థియేటర్లో సందడి చేసింది వాస్తవం అవాస్తవం ఎలా ఉన్నా ఇప్పటికే ఈ సినిమా రెండు వందల కోట్లను కొల్లగొట్టింది ఇక ఈ సినిమాను తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో నిషేధానికి గురైన సంగతి విదితమే ఈ మూవీపై తాజాగా ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా అవుతున్నాయి ఆయనే లోక నాయకుడు కమల్ హాసన్ ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిక్క చిక్కగా తెలియజేసే కమల్ హాసన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు దీకెనల స్టోరీ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా కమల్ హాసన్ స్పందిస్తూ నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను నాకు ప్రచార చిత్రాలు నచ్చవు అలాంటి వాటికి పూర్తిగా నేను వ్యతిరేకిని సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు అలా రాసినంత మాత్రాన అది నిజంగా జరిగిన కథ అవ్వదు అని అన్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి ఈ సినిమాపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి